తెలంగాణ అంతా మీ అయ్యా జాగిరు నువ్వు పెట్టింది పేరు నువ్వు తిప్పింది ఊరు నువ్వు చెప్పింది లెక్క గిట్లేము ఉంటా అదే యాదాద్రి భువనగిరి నువ్వు పెట్టాను నా యాదగిరి గుట్టాను నేను ముద్దుగా దాన్ని మార్చినావు ఇంకా రేపు దేనే దేని మారుస్తావు ఏం కథ పాశం యాదగిరి ఉంటే పాసం యాదాద్రి అంటే అయ్య ఏమి కొంపదీసి అని మస్తు తరుచుకున్నాడు పోషెట్టు కాకని సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరి సారు ఇక చూద్దాం రే దుసిరీ పాడైపోను పోషటి సారు ఒక ఇట్లెందుకు చేసుకోవాడితే తెలంగాణను మొత్తం బంగారమోలే చేస్తా మీకు ఎందుకు దిద్ది దీపాలు పెడతా ఇక సున్నాలు వేసి తెల్లగా చేస్తా అద్దాలు వలె అనుకుంటా పొంగనాల మాటలు చెప్పమంటే తెప్పలేకి కూర్చుంటావు ఇక అన్ని పేర్లు మార్చుడు అవిటి ఇవిటి పేర్లు మార్చుడు నీతోనే అవుతుంది కదా ఇక గుట్టను యాదాద్రి చేసినావు నీ గవర్నమెంట్లో ఆ మామూలు తారీపు కాదు ఇది ఎంతమంది యాదగిరి అన్నలు పీరగారు తెలుసా ఈ ముచ్చడ మీద ఇక ఈ ముచ్చడ మీద గట్టిగానే పాశం యాదగిరి సారు మామూలు కరుచుకోలేడు ఎగ్జాంపుల్ల మీద ఎగ్జాంపుల్ చెప్పి మరీ అరుచుకున్నాడు అసలు హైదరాబాద్ అంటేనే యాదగిరి ఇక ఆయన చెప్పమంటే చెప్తాడు అని చెప్పి అరుచుకున్నాడు మరి వినాలి మీరు ఏమన్నాడు వినిపి అన్న యాదగిరి పేరు ఎన్ని దశాబ్దాల చరిత్ర ఉంది సార్ దీనికి వేల సంవత్సరాలు దానికి ఏం చెప్తారంటే ఒకటి యాదవగిరి అని మీ మీకు సంబంధించిన రిలేటివ్స్ కావచ్చు మీకు సంబంధించి తెలిసిన వాళ్ళు యాదగిరి పెట్టుకున్న వాళ్ళు మీకంటే పెద్దవాళ్ళు ఓ తాతలు హైదరాబాద్ అంటేనే యాదగిరి జోక్ ఏముండేదంటే అజిత్ సింగ్ ఆర్టీసీ ఎండీగా ఉండేవాడు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన తర్వాత ఢిల్లీకి పోయినాడు ఎఫ్సీఐ డైరెక్టర్ అయినాడు రిటైర్ అయినాక చాలా సీనియర్ విజయనగర్ విజయవాడలో ఉంది కదా అజిత్ సింగ్ నగర్ అని ఉంది ఎన్నుంటారు కదా అజిత్ సింగ్ నగరు ఆయన ఉంటే పందులు అసహ్యంగా ఉన్నాయని చెప్పి పందులన్నీ చంపిస్తే ఎరుకలలో ఆయన కూడా చంపాలని చూసినారు ఎవరినైతే వాళ్ళతో మురదాబాద్ అనిపించుకున్నాడో వాళ్ళందరితో జిందాబాద్ అనిపించుకున్నాడు ఇప్పటికీ అజిత్ సింగ్ నగర్ ఉంది అక్కడనే బస్ స్టేషన్ వచ్చింది పెద్ద బస్ స్టేషన్ వచ్చింది అక్కడ ఆయన ఒక జోక్ చెప్పినాడు నన్ను చూసి బాబు నువ్వు యాదవ్ లాగానే అనిపిస్తున్నావు అన్నాడు ఏదో మావంతా అవేనండి కావాలి బరలే అని చెప్పి జోక్ ఏం చెప్పినా అంటే నేను కర్నూలులో పనిచేసిన విజయవాడలో పనిచేసిన హైదరాబాద్లో పనిచేసిన నేను కాయను నాణ్యం పైకి విసిరిస్తే విజయవాడలో నిలబడి మధ్యలో ఊరు మధ్యలో పడి విసిరిస్తే అది మనిషి మీద పడ్డదంటే సుబ్బారావు పక్కన పడ్డదంటే పంది మీద పడుతుంది మనిషి మీద పడితే సుబ్బారావు పక్కన పడ్డదంటే పంది అంతే ఉంటుంది వేరే ఉండవు అన్ని పందులు ఉన్నాయి అంతమంది సుబ్బారావులు ఉన్నారు ఎవరీ సెకండ్ పర్సన్ సుబ్బారావు అని చెప్పాడు అదే కర్నూలుకి వచ్చి కర్నూలులో నాణ్యం విసిరిస్తే నాకు అనిపించింది మనిషి మీద పడ్డదంటే మదిలేటి పక్కన పడ్డదంటే గాడిద అన్ని గాడిదలు ఉన్నాయని చెప్పేవాడు ఆయన హైదరాబాద్లో ఏమో ఏమవుతుంది తెలుసా అన్నాడు ఏమిటంటే నాణ్యం కాయిన్ ఇఫ్ ఐ టాస్ ఏ కాయిన్ ఇట్ విల్ ఐదర్ ఫాల్ ఆన్ యాదగిరి ఆర్ ఆన్ బఫెలో యాదగిరి మీద పడుతుంది బర్రె మీద పడుతుంది అన్ని బర్రెలు ఉన్నాయి ఊర్లో అన్నాడు నిజమే అక్కడ అట్లనే ఉండేది ఇప్పుడు ఏమనాలి ఆయన కనుక మళ్ళీ తిరిగి వస్తే ఆయన టూ థౌజండ్ లెవెన్లో చచ్చిపోయినాడు రిటైర్ అని చాలా కారణంగా చచ్చిపోయినాడు అంటే దాదాపు పన్నెండేళ్ళు అవుతుంది పదకొండు పన్నెండేళ్ళు అవుతుంది ఆయన బతికొస్తే ఏం చెప్పాలంటే యాదగిరి మీద పడదు యాదాద్రి మీద పడుతుందని అని చెప్పాలి ఆయన అట్లా తయారైంది జోక్ జోక్ కూడా మారిపోవాలి అంటే ఎంత ఎంత చరిత్ర సార్ యాదగిరి యాదగిరి అంటే హైదరాబాద్ అంటేనే యాదగిరి కేసీఆర్ కూడా యాదగిరి పేరే చెప్పేవాడు మీకు సుబ్బారావు ఎంత ఇష్టమో పరుచూరి నీకు సుబ్బారావు అంటే ఎంత ఇష్టమో చంద్రబాబు నాకు యాదగిరి అంటే అంత ఇష్టం అని గట్టిగా చెప్పేవాడు ఇప్పుడు నాకు యాదగిరి అంటే ఇష్టం పోయింది ఎందుకంటే గత జన్ ఇప్పుడు అడిగినాం అనుకోండి నేను అట్లా అనలేదు గత యాదగిరి అంటే ఇష్టం అని ఎప్పుడన్నాను గత జన్మని అన్నాను ఈ జన్మలో కాదని కూడా చెప్తాడు ఇన్నారు కదా గది అన్నట్టు ముచ్చట మనది మంగళారం మందిది సోమవారం మందిది సోమవారం అయితే మనది మంగళారం అన్నట్టు ఇక సారేమో ఎటువంటి తాడే చెప్తూ ఉంటాడు ఎటువంటి తాడే చేస్తూ ఉంటాడు ఇక ఇష్టం వచ్చింది మారుస్తూ ఉంటాడు లేకపోతే తీసి పారేస్తూనే ఉంటాడు ఇక లేకపోతే ఎటు సుధ్రించకపోతే వేరేటోళ్ళని తెచ్చి పక్కన పెట్టుకొని మొత్తం శివులు గారికి నట్టే చేస్తూ ఉంటాడు కదా ఇక ఏం అర్థం కాక పబ్లిక్ అంతా బూరు విక్కునే కథకు ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్లో టైం వస్తున్నది మరి ఏమేమంటారో ఎక్కడనో చూసుకుంటా పోవాలే